ఎట్లండి? రైట్, చిన్నప్రెడ్డి గారు కంక్లూజన్ తీసుకుందాం. వన్ బై వన్ సార్, సార్ చందు గారు లాస్ట్ టైం కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జాతీయ సంపద అని చెప్పేసి అన్నారు. నేను కూడా జాతీయ సంపదే, ప్రతి మనిషి జాతీయ సంపదే. నన్ను కాదని ప్రధానమంత్రి చెప్పగలుగుతారా? నన్ను కాదని చంద్రబాబు గారు చెప్పగలుగుతారా? ఏం సార్ ప్రతిసారి జాతీయ సంపద జాతీయ సంపద? ఆయన ఒక స్టారు, 21 సీట్లు సాధించినటువంటి స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి గొప్ప నేత. ఇది తప్పులేదు. జాతీయ సంపద జాతీయ సంపద అని చెప్పేసి ఆ వార్డింగ్ అయితే మాత్రం కరెక్ట్ గా లేదు సార్. ఇంకొకటి లేదు, కరెక్ట్ గా లేదు. జాతీయ సంపద కొండల్లే కొండలు తొలిచేస్తే మీరేం చేస్తున్నారు? వదులుకుంటుందా దేశం ఎవరిని? నన్ను ఏమైనా వదులుకుంటుందా? ప్రతి ఒక్కరం కూడా జాతీయ సంపదే సార్. మనందరం ఉంటేనే సార్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఏమంటారండి? ఇప్పుడు ఏమంటారు సార్ చెప్పండి? ఆ పదం వాడుతున్నారు ఆయన. మీరు చెప్తే నేను, మీరు చెప్తే నేను అనాల్సిన అవసరం లేదు. ఏమండి, యాజ్ ఏ లా మేనగా నాకు నాకు నా ఆలోచన ఉంటది, టీడీపీ నాయకుడికి ఆయన ఆలోచన ఉంటది, వైసీపీ చెప్పినట్టు వినాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ అందరికీ హక్కు ఉంటది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాల్లో ఆయన అంటూ ఆయన ఉండడం లేదా? ఆయన్నే చంపాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇక సామాన్య మానవుడికి అక్కడ దిక్కే ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ లో మీరు 5 సంవత్సరాలు ఎంత అరాచకాలు చేశారండి. లాస్ట్ టైం డిస్కషన్ లో మీరు కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడారు. లాస్ట్ టైం కూడా అదే వాడు వాడారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కావాలని చెప్పేసి మనందరం కూడా కోరాం లాస్ట్ డిస్కషన్ లో. అదే డిస్కషన్ లో నేను పిల్లి మారికేలరావు గారు జాతీయ సంపద అంది నాకంటే ముందు ఆయన అన్నాడు, ఆయన సంపదలు చెప్పండి. ఇక్కడ సెక్యూరిటీ, సామాన్యుడికి కూడా సెక్యూరిటీ దక్కట్లేదని చెప్పేసి దేశంలో చెప్పుకోవడానికి దేశానికి వెళ్తున్నాం సార్ అక్కడికి. సరే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఆయన అనంతబాబు దళితుని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ప్లే కార్డు పట్టుకుని వీ వాంట్ జస్టిస్ అని నేను అంటే ఎలా ఉంది సార్? మీరు చెప్పండి సార్. సార్ కోర్టులో ఉన్నటువంటి అంశాలని మీరు మాట్లాడగలరేమో ఒక అనలిస్ట్ గా. కోర్టులో ఉన్నటువంటి నిర్ణయం జరగక ముందే ఇది తప్పు అని చెప్పేసి నిర్ణయం చేసే హక్కు మాకైతే లేదండి. యాజ్ ఏ అనలిస్ట్ గా మీకుందేమో మరి నాకు తెలియదు. మీరు దాని గురించి మాట్లాడు, కోర్టు ఆల్రెడీ కోర్టు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయనని శిక్ష చేయాలనేది లేకపోతే తప్పు చేశాడా లేదా అనేది కోర్టులు తేల్చాలి. అలాగే ఆ బాబాయి దాని గురించి ఢిల్లీలో చేశారు, ఢిల్లీ లాంటి సిబిఐకి మనకు ఫైనల్ గా ఉన్నది సిబిఐ కదా సార్ విచారణ. ఏమన్నా ఎఫ్బిఐకి ఇతర దేశాల్లో అమెరికా ఎఫ్బిఐ తోటి విచారణ చేపించే అవకాశం ఉంటే కనుక చేపించండి. నేను మదనపల్లిలో అతి పెద్ద సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ ఎందుకు తగలబడిపోతాయి? డీజీపీ చెప్పిందని సమాధానం ఏం చెప్తారు సార్? సాక్షాత్ డీజీపీ గారు నిన్న దీని వెనక కుట్ర ఉందని చెప్పి ద్వారకా తిరుమలరావు గారు చెప్పారు. అక్కడ 1000 కోట్ల కుంభకోణం జరిగింది పెద్దిరెడ్డి రూపేనా అని చెప్పి అన్నారు. ఫైల్ అర్ధరాత్రి 11:40కి తగలబడిపోయినాయి. దీని పట్ల మీరేమంటారు సార్? మీకు సంబంధం లేదంట సార్. విచారణ జరగాలి, దాని వెనకాల ఉన్నటువంటి ఎంతటి వారైనా సరే అది ప్రభుత్వంలో వారు చేపించారా లేకపోతే ప్రతిపక్షంలో వారు చేపించారా, విచారణ జరగనియండి సార్. రాత్రి జరిగింది, తెల్లారే కల్లా వెంటనే దాని మీద నా నిర్ణయం చెప్పమంటే ఏం? 42 రోజుల్లో ప్రభుత్వం, మరి 42 రోజులు అంతా అయిపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టమని అంటారు సార్? బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి సార్, ఇవాళ వినుగొండలో జరిగిన మటర్ గురించి పోవడానికి డీజీపీ గారి కన్నా లేకపోతే వీళ్ళకి సమయం లేదండి సార్? స్థానిక ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యారు. చిన్నప్రెడ్డి గారు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు మారణ కాండ జరుగుతా ఉంటే ఈ మారణ కాండ గురించి పట్టించుకోకుండా ఒక ఇష్యూ జరిగిందని ఆ ఇష్యూ విచారణ దాని జరుగుతుంది సార్. దాని తప్పే ఉంది, ఎవరైనా శిక్షించండి సార్. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఇంతే పర్మిషన్ ఉందా ఢిల్లీలో ధర్నా చేయడానికి చిన్నప్రెడ్డి గారు? సార్ పర్మిషన్ అవసరం, ఎవరు దాని వెనకాల ఉండి ఏమైనా పర్మిషన్ లేకుండా ఏమైనా చేస్తారేమో మాకు తెలియదు. మేమైతే పర్మిషన్లు పెట్టుకున్నాం, దానికి తగ్గట్టుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని మేము వెళ్తున్నాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు సార్ దానికి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి శక్తులు ఆశాభక్తులు, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగేటటువంటి శక్తులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష రేపు ఆడ జరుగుతుందా జరగదా, పర్మిషన్ ఉందా లేదా అంటే ఏమైనా సరే
ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, ధర్నా చేసి తీరుతాం, ఖచ్చితంగా దేశం మొత్తానికి తెలిసేటట్టుగా చేస్తాం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరులని ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి న్యాయాన్ని దేశం మొత్తం చూపించి దేశంలో ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేయటం కోసం మాత్రమే దీనికి వెళ్తా ఉన్నాం సార్. రైట్ రైట్. నరసింహప్రసాద్ గారు, సో మొత్తానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది అన్నారు ఢిల్లీలో. అదే అదే ఇప్పుడు అనుమానం వస్తుంది, ఏదో చెప్తా ఉంటే కోడికత్తిలాగా ఏదో గుండు సూది ఏదో ఉంటే డ్రామాలు ఏదైనా ఉంటాయేమో అని అనుమానం వస్తుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఇంకంతకంటే ఏం ఆశిస్తుగలుగుతాం సార్? వాళ్ళ దగ్గర నుంచి ఊహించలేము వేరే అంటే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా అది వెళ్తారు సార్? ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇ ఉంటాయి కానీ మీలాగా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు ఈ మాకుండవు సార్. సంతోషం సార్, ఏం లేకపోతే సంతోషపడే వల్ల మేము ఉంటాము. మీరు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. రెండో విషయం ఏంటంటే మీరు ఏదైతే ఫీల్ అయిపోతున్నారో ఈ 45-50 రోజుల్లో ఏదో జరిగిపోయిందని అది ఏం బాధపడద్దండి. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించబోతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కుళ్ళు పట్టిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్ళబోతున్నాం. మీ హయాంలో ఏదైతే ధ్వంసం అయిపోయాయో అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టుకుంటాం. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే గగ్గోలు పెడుతున్నారో శాంతి భద్రతలని అదని ఇదని శాంతి భద్రతలు మీ శాంతి మీ భద్రతలు అన్నీ కూడా న్యాయ ప్రకారమే జరుగుతాయి. మీకు అర్థమేంటది? కాబట్టి మీరు ఏం వరి అవద్దండి. రెండోది, ఎవరైతే అరాచకాలు చేస్తారో అన్యాయాలు చేస్తారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముందే హెచ్చరించారు సార్. అది ఎవరైనా కానీ పార్టీలకు రహితంగా మా సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన చెప్పారు, లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవద్దండి, సహించను ఎంతటి వాళ్ళైనా అని మా అందరికి కూడా చెప్పారు. కాబట్టి నాయకుడు యదా నాయకుడు తదా ప్రజలు అనే విధంగా ఉంటుంది ఈ పరిపాలన. ఖచ్చితంగా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఆయన క్రమశిక్షణ. అయితే 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 ఇక్కడ నరసింహప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాల తరపు నుంచి ఎవరైతే మాట్లాడతారో వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. 2 రోజుల క్రితం వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ అని ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్ తరలించారని చెప్పేసి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది నేను ఒప్పుకోను సార్. ఆయన నాగార్జున యాదవ్ 5 సంవత్సరాల్లో అతను మిడిసిపడిన అటు ఇటు మిడిసిపడలేదు ఆయన. అప్పుడు మేము సహనంతో ఓర్పుతో ఉన్నాం. అప్పుడు చట్టాలు ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు అతను కాపాడుకుంటూ వచ్చారు తప్ప ఇప్పుడు అతనికి ఎవరో ఏదో చేశారనేది మీరు అనద్దండి. ఎందుకంటే అతను చేసుకునే దానికి అతనికి ఈరోజు అయిండొచ్చు తప్ప చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. పెద్ద చిన్న గౌరవం లేకుండా ప్రవర్తించారు సార్ కొంతమంది. దాంట్లో నాగార్జున యాదవ్ గారు ఒకరని నా అభిప్రాయం. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, 11 సీట్లు వచ్చినప్పటికీ ఇప్పుడు మేమేమన్నా ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నామా సార్? ఆయన మాట్లాడించిన తర్వాతనే మేము మాట్లాడుతున్నాం. ఇలాగా కాకుండా విపరీతమైన ధోరణి, పెద్ద చిన్న లేకుండా మాట్లాడడం, సింగిల్ వర్డ్స్తో మాట్లాడడం ఇలాంటివి చాలా చూసాం. కాబట్టి ఆయన చేసుకునే దానికి ఆయన అనుభవిస్తారు. ఎవరైనా కూడా చట్టం మాత్రం తన పని తను చేసుకుంటుంది సార్ ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ఓపెన్ చేసి అందులోని పేజీలోని ఒక భాగం అనుకోవాలా ఇవన్నీ? రెడ్ బుక్ అంటే మాకు జనసేనకు క్లారిటీ ఇచ్చాం సార్. రెడ్ బుక్ అంటే అది మేమేదో శిక్షేస్తామని కాదు,